గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటికి పడమర వైపు దక్షిణం వైపు ఖాళీలు ఉండాలా, తర్వాత ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే ఎలా, ఇటువంటి అంశాల గురించి ఒకసారి మనం ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఏదైతే ఒక ప్లాట్ ఉందో 23x23 ప్లాట్. వన్ ఆఫ్ ద మన సబ్స్క్రైబరు వాట్సాప్లో ఈ విధంగా నాకు పంపించి దీనికి సంబంధించినటువంటి కరెక్షన్ అడగడం జరిగింది. ఈ ప్లాన్ చూసిన తర్వాత నేను అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే ఈ ఇంటిని మీరు వితంతు దగ్గర నుంచి కొన్నారా అని చెప్పి మనం అడగడం జరిగింది. అవునని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత ఎక్కువ చేతులు మారుతుంది ఇటువంటి హౌస్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. యజమాని అకాల మరణం చెందటం, తక్కువ సమయంలో ఇంటి యజమాని అకాల మరణం చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే పడమర వైపు 3 అడుగులు ఖాళీ, దక్షిణం వైపు 3 అడుగులు ఖాళీ ఉంది ప్లాన్లో. తూర్పు వైపు ఉత్తరం వైపు ఎటువంటి సెట్బ్యాక్ లేదు, ఎటువంటి ఖాళీ లేదు. ఈశాన్యంలో డైరెక్ట్గా బాత్రూము సెప్టిక్ ట్యాంక్ అన్నీ అక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఈ విధంగా మనకి వాట్సాప్ చేసి సజెషన్ అడగడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే వాస్తు ప్రకారం ఎలాగ సరి చేయాలి, ఏ మార్పులు చేయాలని చెప్పేసి మనల్ని అడిగారు. ఈశాన్యంలో టాయిలెట్లు తీసేసి ఎక్కడ కట్టాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ తవ్వుకోవాలి, బోర్ ఎక్కడ వేసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇటువంటి టిపికల్ ప్లాంట్స్, టిపికల్ హౌసెస్ ఉన్నప్పుడు సిద్ధాంతి గారికి చూపించుకోండి. కొనుక్కునే ముందు కూడా ఒక సిద్ధాంతిని కన్సల్ట్ అయ్యి, లేదంటే మీ దగ్గరలో ఎవరికైనా తెలిసిన వాళ్ళటువంటి వ్యక్తులైనా సరే, బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నా సరే కొద్దిగా చూపించుకోండి. అది వాళ్ళని తీసుకెళ్ళి ఇలాగా ఈ హౌస్ తీసుకోవాలనుకుంటున్నాము, ఏదన్నా చిన్న చిన్నవి కాకుండా అంటే మేజర్గా కనిపించే ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడగండి. మీరు చూస్తే ఇక్కడ 23x23 ప్లాట్ ఇది. దీన్ని ఏ విధంగా సరి చేసినా కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ సైజుకి మారిపోతుంది తప్పితే ఇక్కడ హౌసు అంతకంటే ఎక్కువ రాదు. 10x10 కిచెన్ రూము, తర్వాత ఇక్కడ ఒక రూమ్ ఏ విధంగా రావడం జరిగింది. మనకి దక్షిణం బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ ఉత్తరంలో 4 అడుగులు ఖాళీ తీసుకోవాలి. తర్వాత పడమరని బ్యాలెన్స్ చేస్తూ తూర్పు వైపు ఖాళీ తీసుకోవాలి. ఆ ఖాళీలో ఇక్కడ మనం ఏదైతే బాత్రూమ్ ఉందో దీన్ని తీసేసి ఇక్కడ ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టుకోవాలి. కొన్ని జాగ్రత్తలతో దగ్గర దగ్గరగా మనకి 7 నుంచి 8 అడుగుల దాకా ఇక్కడ ఓపెన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బాత్రూమ్ రావాలి, తర్వాత గల్లీ పారు కూడా మనకు రావాలి కాబట్టి వీటన్నిటి కోసం, గోడ కోసం, వీటన్నిటి కోసం దగ్గర దగ్గరగా 8 అడుగుల దాకా తీసుకోవడం జరుగుతుంది. 7 నుంచి 8 అడుగులు ప్లాన్ను బట్టి, అంటే చిన్న బాత్రూమ్ తీసుకుంటే 7 నుంచి 7.5 అడుగులు అలా సరిపోతుంది. కొద్దిగా ఒక ఇంకొద్దిగా పెద్ద బాత్రూమ్ కావాలంటే 8 అడుగులు దాకా తీసుకోవడం జరుగుతుంది. ఉన్న 20 అడుగుల్లో ఇక్కడ 10x10x10లో ఈ 20 ఫీట్లో 8 అడుగులు పోతే ఇక్కడ ఎంత ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇటువైపు కూడా గోడ పెట్టుకోవాలి. గోడ పెట్టుకున్నప్పుడు దగ్గర దగ్గరగా ఒక 11 అడుగులు రావడం జరుగుతుంది తూర్పు పడమన కొలత. తర్వాత ఇటువైపు చూసుకుంటే 4 నుంచి 4.5 అడుగులు ఇటువైపు ఖాళీ తీసుకోవాలి. ఉత్తర భాగంలో తీసుకున్నప్పుడు ఈ 20x20 ఇది కాస్త ఒక 5 అడుగులు పోతే 15కి మారిపోతుంది. 11x15 అంటే మాస్టర్ బెడ్రూమ్, ఇంకంతే అంతకంటే ఎక్కువ రాదు. ఒక మాస్టర్ బెడ్రూమ్ వచ్చే అంత రూమ్ కంటే ఎక్కువ రాదు. ఈ మధ్యలో గోడలన్నీ తీసేసి ఒకటే గది పెట్టుకొని ఒక బాత్రూమ్ పెట్టుకోవాలి. మళ్ళీ దీంట్లో ఎక్కడ స్టెప్స్ కూడా రావు.
కాబట్టి ఆలోచించండి, ఇటువంటి ప్లాన్స్ కానివ్వండి, ఓల్డ్ హౌసెస్ కానివ్వండి తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించండి. అందులోనూ పాత వాటికి ఎక్కువ జాగ్రత్తలు వహించాలి, ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం లేనిది ఏ హౌస్ కూడా అమ్మకానికి రావడం జరగదు. అవి చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, మేజర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా సరే చూయించుకోవాలి. ప్రీవియస్గా ఉన్నటువంటి యజమానులు ఏ కారణం చేత అమ్ముతున్నారన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వాస్తు ప్రకారం ఫాలో అయ్యేటువంటి ఎవరైనా సరే ఒక ఇల్లు కొనదాల్చినప్పుడు, అమ్మకానికి ఉన్నటువంటి ఒక ఇల్లు కొనదాల్చినప్పుడు సిద్ధాంతపూర్వకంగా తెలుసుకొని దాన్ని తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే ఎంత కరెక్షన్ అవుతుంది, ఆ కరెక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ చేయించుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి. లేదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. అలాగే కొనుక్కున్న తర్వాత దాన్ని మనం కరెక్షన్ చేయడానికి పాసిబిలిటీ లేకపోయినా, లేదంటే కరెక్షన్ చేసిన సౌకర్యానికి పాసిబిలిటీ లేకపోయినా చేయగలిగేది ఏమి లేదు. మనీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్త వహించండి, తద్వారా ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.